నమస్తే, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు. స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడు చాలా మంది చేసే పని ఏంది? టిక్టాక్ వీడియో చేయడం. ఎవరిని చూసినా ఒక పాటనో ఒక డైలాగో తీసుకొని వీడియో చేయడం, పోస్ట్ చేయడం కదా. ఇక ఇట్లాంటి పనిలో మనందరికంటే సీనియర్ ఇగో ఈ అభయ్. అప్పట్లో డబ్ స్మాష్ అనేటోళ్ళు. ఒక డబ్ స్మాష్లే కాదు, లెక్కలేనని వెబ్ సిరీస్లు చేసిండు మన అభయ్ అన్న. ఇక ఇప్పుడు 70mm స్క్రీన్ మీద టాలెంట్ చూపిస్తున్నాడు అనుకోరి, అది వేరే ముచ్చట. అందుకే ఏం చేసినా అంటే, మన కోసం పండుగ పూట మన స్టూడియోకి పట్టుకొచ్చిన ఓ పార్ అన్నతో మంచిగా జబర్దస్త్గా ముచ్చట్లు పెట్టుకుందాం అన్న. అభయ్ అన్న నమస్తే అన్న. ఎట్లున్నావు అన్న? సూపర్ ఉన్నా. నేను కూడా కిరాకున్నా అన్న. అన్న వస్తే నేను నిన్ను అబ్జర్వ్ చేసిన అన్న, కూల్గా ఉన్నావు. అంటే పండుగ అన్నట్లా కూల్గా ఉన్నావా, లేదంటే ఎప్పుడు ఇట్లనే కూల్? అవునా? సరే చెప్పన్న, పండుగ ఎట్లా జరుపుకున్నావు మరి, ఏం సంగతి? సూపర్ పండుగ ఏముంది ఆశీస్. ఉగాది అంటే మనకు తెలిసింది ఒకటే, పచ్చడి చేసుకొని తిని. ఇంట్లో ఉంటుంది ఎక్కువ పండుగ, పాపం అమ్మకి చెల్లెకి వాళ్ళకి, వాళ్ళు చేస్తుంటారు. నేను తింటుంటే ఏముంటా, అంటే అమ్మ చేతి కింద ఏం పని చేయమన్నా నువ్వు? పని అంటే ఏమున్నది, ఏముండదు, తిని టేస్ట్ చెప్తుంటా అంతేనా? ఏం పని చెప్పారు అయితే ఇంట్లో? తక్కువ వాళ్ళే చేసుకుంటారు పాపం. ఒక క్వశ్చన్ అడుగుతానా నేను? క్వశ్చన్ అనగానే భయపడకన్నా నువ్వు. ఏం లేదు. సరేనా, అంటే ఏమడుతావు? జనరల్ నాలెడ్జ్ మాత్రం అడుగుతావు. అసలు మనకి నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన, ఒక క్వశ్చన్ అడుగుతానగానే కొంచెం అట్లా జరికైంది. నార్మల్ నార్మల్ ఏమన్నా అడిగింది ఏమన్నాడు కదా. సరే చిన్న క్వశ్చనే అడుగుతానా, ఏం భయపడకు, చెప్పన్న ఎట్లుంది సినిమా ఫీల్డ్ ఎట్లుంది చెప్పు. సేమ్ అన్ని ఫీల్డ్స్తో పాటు ఇది యాస్టిస్గా ఉంటుంది. అంటే నేను ఇంతమంది వేరే వర్క్ చేసినా కదా, అక్కడికంటే ఇక్కడ కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు రెగ్యులర్ బేస్లో ఇన్కమ్ ఉండదు, రెగ్యులర్ బేస్లో వర్క్ ఉండదు. అదొక్కటి తప్ప ఈక్వల్ ప్రెషర్ ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా ఇన్ఫ్యాక్ట్ అంటే జాబ్ కంటే సినిమా ఫీల్డ్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, పక్కన పెడితే హ్యాపీనెస్ కూడా ఎక్కువనే ఉంటుంది. అంటే అది అందరికీ రాదు కదా, ఆ ఫేమ్ కానివ్వండి, జనాలు గుర్తుపట్టడం కానివ్వండి, అన్ని ఇంకా అన్ని రకాలుగా హ్యాపీ ఉంటుంది. బట్ కొంచెం రిస్క్ ఎక్కువ. రిస్క్ ఎక్కువ. ఇంతకు ముందుకు ఒక చెప్పినావు కదా నన్ను, అంతకు ముందుకు వేరే పని చేసినా అని. అంతకు ముందుకు వేరే ఏం వర్క్ చేసినావు అన్న నువ్వు? బ్యాంక్లో చేస్తున్నామ్మా నేను. అవునా? అంటే ఇప్పుడు ఆ కొలు విషపెట్టినావా? ఇక ఇయో వదిలిపెట్టినా. అరే అరే అరే, అంటే బ్యాంక్ అంటే నాకు వేరే ఉంటుండే. మొత్తం పైసలు అంటే బ్యాంక్లోనే ఉంటాయి. అసలు ఈ బ్యాంక్లో ఏం పని ఉంటుందో తెలుసుకో అని చెప్పి వెళ్ళినా, రొటీన్ వర్క్ అయిపోయి నాకు బోర్ కొట్టేసింది. ఇది ఆ కంప్యూటర్ ముంగట కూర్చొని ఆ డెబిట్ క్రెడిట్ టాలీ అయిందా కాలేదా లెక్కలు చూసుకున్నాడు. యాస్టక్ వచ్చిందా? యాస్టక్ వచ్చిన అంట. టాలీ కాకపోతే ఇట్లా భయం అవుతుంటుంది, ఈవినింగ్కి ఏమైందో అర్థం కాదు, ఎందుకు ఇదంతా అని. మన ముందు నుంచి కూడా నాకు ఇది బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఓకే, మనకి ఎందుకులే, ఎందుకు మన సైడ్ నుంచి ఎక్కువ లేదు, మనకు బ్యాక్ సపోర్ట్ లేదు కదా అని కొంచెం ఆలోచిస్తుండే నేను. ఇంకా ఆ తర్వాత డేర్గా స్టెప్ వేసిన, ఏం కాదు చలో దుంకి చూద్దాం బాయ్, ఏమవుతుంది, మనం కష్టపడి చూద్దాం కదా, వస్తా సార్ రాకుండా రాదు సెకండరీ అని చెప్పేసి ఇంకా డేర్గా రిజైన్ చేసేసి స్టెప్ వేసిన. బీకామ్ కంప్యూటర్స్ అన్నాను. ఉట్టి బీకామ్ ఏనా? అప్లికేషన్ సార్ బీటెక్ చేసిన. బీటెక్ చేసిన కంప్యూటర్స్. బీటెక్ చేసి బ్యాంక్లో జాబ్ చేసిన. బీటెక్ చేసిన ఎడికైనా పోతారు కదా. అవును కదా. మరి M1 పాస్ అయినావా అన్న ఫస్ట్? ఓ M1 లో టాపర్. ఏ నిజం చెప్పన్నా? ఏ నిజం, రిజల్ట్ చెప్పు. మ్యాథమెటిక్స్ ఒకటే వస్తుంది నాకు, దాని గురించే బీటెక్ తీసుకున్నాను. మా నాన్న మ్యాథ్స్ టీచర్ అన్నట్టు. ఓకే. సో నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇట్లా అటు ఇటు అయినా ఒక్కడ మిస్టేక్ జరిగిన. మ్యాథ్స్ అంత మంచిగా వచ్చాను. ఆ మ్యాథ్స్ ఒకటి కొంచెం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత చెప్పన్న? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కరెక్ట్, నాకు తెలిసింది అది ఒక్కటే. ఇప్పుడు ఉగాది పచ్చడ 6 రుచులు ఉంటాయి కదా, అంటే మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు ఎన్ని రుచులు చూసారు? సినిమా ఇండస్ట్రీ అని ఏం లేదు. ఇప్పుడు సినిమా అనేది ఒకటి నా జాబ్ ప్రొఫెషన్ మాత్రమే. రియల్ లైఫ్లో రోజు ఒక రకమైన పర్సన్ని మనం చూస్తుంటాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని రకాల రుచులు చూస్తుంటాం. సో ఈవెన్ సినిమాలో కూడా సేమ్ అంతే. ఓకే, స్పెషల్గా ఏముండరు అంటే బిహేవియర్ మాత్రం మన రెగ్యులర్ లైఫ్లో ఆల్మోస్ట్ నేను ఇప్పటివరకు అన్ని రకాల క్యారెక్టర్స్ని చూసిన. ఇప్పటి వరకు నువ్వు చూసిన వియర్డెస్ట్ క్యారెక్టర్ ఎవరన్నా? అంటే అది ఇండస్ట్రీలోనే కావచ్చు, దోస్తులలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంటి పక్కలలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వియర్డెస్ట్ క్యారెక్టరైజేషన్ చెప్తా, అంటే ఒక్క పర్టికులర్ పర్సన్ అని కాదు, లైక్ ఏం జరిగినా వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు నాకు కొందరు, అంటే నాకనే కదా అందరికి ఉంటుండొచ్చు. వాళ్ళు ఏంటంటే, వాడికి సపోజ్ వాడు 200 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తే 100 రూపీస్ వచ్చినాయి అనుకోండి, 100తో సాటిస్ఫై అయ్యాడు, 200 రాలేదురా నాకు. ఈ టైపు క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు నాకు. వాళ్ళని చూస్తే అమ్మా ఇట్లా మాత్రం ఉండొద్దురా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎట్లీస్ట్ ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తాం. వాడు ఇట్లా ఉంటేనే ఇట్లా నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతా ఉంటుంది చుట్టూ, వాళ్ళని చూస్తే కోపం వస్తుంది కదా. కానీ ఎంతైనా టాక్సిక్ పీపుల్ దగ్గరికి చాలా దూరంగా ఉండాలన్న మనం, లేకుంటే దూరంగా ఉండడం అని కాదు, నన్ను అడిగితే కొంచెం వాళ్ళకి మనం కూడా చెప్తా ఉండాలి, అరే ఇట్లా ఉండడు కరెక్ట్ కాదని. ఎంతసేపు వాడు చెప్పినా మళ్ళీ మనల్నే బద్నాం చేస్తారు. ఉంటుంది కదా,
ఖచ్చితంగా ఉంటారు మా దోస్తులలో ఎవరో ఒకటి ఖచ్చితంగా మన వెనకాల ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. సరే అన్న, మరి ఇప్పుడు ఎట్లున్నాయి సినిమా అవకాశాలు? లేటెస్ట్ సినిమా ఏంది? లేటెస్ట్ అంటే ఒకటి రవితేజ గారిది డిస్కో రాజా ఒక ఫిలిం చేస్తున్నామా. అది కాకుండా మన మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ జార్జ్ రెడ్డి ఆటోబయోగ్రఫీలో చేస్తున్నా. ఓఫో, యా, అది ఏం రోల్ అన్న మీది? నాది కూర రాజన్న రోల్. నక్సలేట్ జనశక్తి పార్టీ నక్సలేట్ మన విమలక్క వాళ్ళ బావ. ఓకే, యా. సో కూర రాజన్న క్యారెక్టర్ నేను చేస్తున్నా. అంటే తను కాలేజ్లో ఉన్నప్పుడు, అంటే వీళ్ళిద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఆ తర్వాత నేను జార్జ్ రెడ్డి గారి ఆటోబయోగ్రఫీ అవన్నీ తెలుసుకున్నప్పుడు తెలిసింది ఈయన ఇంపాక్ట్ ఆయన ఇంపాక్ట్ ఎంత ఉండే, అసలు వాళ్ళు ఏం చేశారని తెలుసుకున్న తర్వాత అసలు మనం నథింగ్ అనిపించింది. అంటే తను కేరళ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండి ఇక్కడ హైదరాబాద్ స్టూడెంట్స్ గురించి పోరాడి ప్రాణత్యాగం చేసిండు ఆయన. సో అందులో తిన రోల్ కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇప్పటివరకు నేను అన్ని కామెడీ కామెడీ చేసుకుంటూ వచ్చినాయి కదా. అది చాలా టిపికల్ సీరియస్ క్యారెక్టర్ ఉంటుంది, కొంచెం అంటే అగ్రెసివ్ ఉంటారు కదా స్టూడెంట్స్, గోడలకు వెళ్తుంటారు. సో ఆ టైప్ క్యారెక్టర్ అన్నట్టు. అంటే దానికోసం ఏమైనా మేక్ ఓవర్ చేసుకున్నారా, ట్రైనింగ్ అట్లేమైనా తీసుకున్నారా? ట్రైనింగ్ ఏం స్పెషల్గా తీసుకోలేదు, బట్ కొంచెం లైక్ ఆటోమేటిక్గా మూడీగానో లేకపోతే ఊరికూరికే ఫ్రస్ట్రేట్ అవుతుంటారు కదా, అంటే చిన్న చిన్న విషయాలు కోపడుతుంటారు చూసినావా, అదొక్కటి మైండ్లో పెట్టుకొని నేను చేసుకుంటే అంటే లైక్ వాళ్ళు ఎందుకు కోపడతారో మనకు అర్థం కాదు, ఊరికే కోపడతారు, షార్ట్ టెంపర్ ఉంటారు. అదొక్కటి మైండ్లో పెట్టుకొని దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నించాను నా క్యారెక్టర్లో. చాలా వరకు వర్కౌట్ అయింది. అంటే డైరెక్టర్ అయితే హ్యాపీ ఉన్నాడు, బట్ తెలీదు స్క్రీన్ పైన వచ్చినాక. ఇప్పుడు అబ్బాయి అంటే ఒక ఒపీనియన్ ఉంది జనాలకి, స్క్రీన్ పైన వాళ్ళన్న అట్లా ఎట్లా చూస్తారు, అది ఇప్పటికీ నాకు టెన్షన్ ఉంది, రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ అన్న, మరి ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు అన్ని కామెడియన్ గానే చేసినావు కదా, మరి కామెడీ నుంచి ఒకటే సీరియస్నెస్ వస్తున్నావు అంటే ఎవరైనా కొంచెం ఆలోచన చేస్తారా, నేను కామెడీ నుంచి సీరియస్ గా వస్తున్నా, జనాలు ఓన్ చేసుకుంటారో లేదో అని భయం ఏమైనా అనిపించిందా మరి నీకు? భయపడ్డా, ఎట్ ద సేమ్ టైం చెయ్యాలని అనిపించింది అమ్మ. ఎందుకనంటే ఒకటి యాజ్ అన్ యాక్టర్గా మనం అన్ని చేయాలి, ఎగ్జాక్ట్లీ. రెండోది ఇప్పుడు ఉన్నదా ఇంత ముందు, అంటే నేను 4 ఇయర్స్ బ్యాక్ వచ్చినా కదా, అప్పటికి ఇప్పటికి ఇంకా ఎక్కువ మారిపోయింది ఇండస్ట్రీ. అంటే ఒక క్యారెక్టర్కి ఒక సినిమా ఆఫీస్కి వెళ్తే 10 ఆప్షన్లు తీసుకుంటున్నారు వాళ్ళు, వీడు కాకపోతే వీడు కాకపోతే. అంటే ఒక్కొక్క యాక్టర్ ఈ 10 ఆప్షన్లలో మనం బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలంటే మనం అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాలి, అట్లయితేనే మనకు లాంగ్ లైఫ్ ఉంటుంది. ఆ ఒక్కదానికే నేను సీరియస్గా డిసైడ్ అయిపోయి చలో చేసేద్దాం ఏదైతే అది. నీ క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్ అన్న, థ్యాంక్ యూ. అంటే నాకైతే క్వశ్చన్ అడగంగానే లైఫ్లో ఒక మంచి క్లారిటీగా చెప్పేసినావు, అంటే ఏం రోల్స్ చేస్తే మనం ఎక్కువ కాలం నిలబడతాం అనేది. అంటే నిజమమ్మా, ఇప్పుడు మనం అన్ని చేయాలి కానీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నేను ఒకటే కామెడీ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, 5 ఇయర్స్కి కామెడియన్ అయినా 5 ఇయర్స్ తర్వాత ఏమన్నా చాలా సినిమాల్లో చూస్తారు, ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుందాం అనుకుంటారు. నేను డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేసుకుంటే ముందు సినిమాలు అట్లా చేయలే కదా, ఇప్పుడు ట్రై చేసి చూద్దామన్న ఛాన్స్లో మనకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అన్న నాకు తెలుసు, మరి నువ్వు డబ్ స్మాష్లు బాగా చేస్తావని తెలుసు నా లెక్కనే, మరి శల్యతో ఒక డబ్ స్మాష్ చేస్తున్నావా లేదా ఇప్పుడు? డబ్ స్మాష్ చాలా అంటే నేను నువ్వు చూసినావు కదమ్మా అవి, అంటే నేనైతే రియార్స్ చేయకుండా చెయ్యా, నాకు భయం అవుతుంది కొంచెం అటు ఇటు పోతే. అవి నేను చాలా ఇప్పుడు మీరంతా చేస్తున్నారు ఫాస్ట్గా, నేను అంత స్పీడ్గా చేయలేదు ఏ డబ్ స్మాష్ కూడా. ఇప్పుడు మరి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత శల్యతో టిక్ టాక్ చేస్తావా? చేయవా, చేద్దాం చేద్దాం. శల్య కోసం ఏమన్నా చేస్తారా అన్న? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టిక్ టాక్ అయితే యూజ్ చేయలేము, నాకు నువ్వే చెప్పాలి. నేను చెప్తా ఎట్లా చేయాలి ఏం కథ అనేది. సరేనా, ఖచ్చితంగా అన్న. మరి నీకు మంచిగా డబ్ స్మాష్ కి ఫేమస్ అయింది ఏంది అని అంటే, తెలంగాణ శకుంతల డబ్ స్మాష్ ఫేమస్ అయింది. జర ఒక్క పారి పండగ పూట మా వాళ్ళ కోసం ఆ డైలాగ్ చెప్పావన్న? ఆ డైలాగ్ అంటే 1.5 మినిట్ ఉంటుందమ్మా, అది చెప్పాలంటే ఎట్లీస్ట్ నేను డైలాగ్ అన్న గుర్తు తెచ్చుకొని చెప్పాలి. అన్న పాపులర్ అయిన ఒక డబ్ స్మాష్ చేస్తాడు అన్న, చూరు చేసిండు నేను ఇట్లా చేతులు కూర్చున్నా అనుకో, రేపు అని చెప్పి పోరు లెంబర్ తిప్తారు ఈయన ఇట్లా పేను గల ఏడి ఏడలక్కరాడు ఉస్తేంద్ర ఉస్తు ఇది ఇబ్బంది లేదు కదా, అయ్య కళ్ళు తాగుతా కొడుకు పాలు తాగుతాడు ఈయన ఇంట్లో పేను గెల్లా ఒక్కనే కాదు అని కాలేవో అని సభ్య బొంద మీద పెడతాం ఈయన తల్లి రే. లేదన్నా నిజంగా కిరాక్ వచ్చింది తెలుసా, నేను చూసిన ఇది డబ్ స్మాష్. డబ్ స్మాష్ యాక్చువల్లీ మంచి చేసిన, అంటే నాకు ఇన్ని డబ్ స్మాష్ చేసిన సాటిస్ఫాక్టరీ తెలంగాణ శకుంతల. ఎందుకనంటే వాళ్ళ కొడుకు కూడా కమెంట్ చేసిండు భయ్యా మా మమ్మీ గుర్తొచ్చింది అని. కానీ బాగుందన్న. అన్న మరి పెళ్లి చూపుల సినిమా తోటి దశ తిరిగింది అని అనుకున్నారా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుందా ఏమన్నా సినిమాల కోసం?
దశ తిరిగింది అని అనుకోలే కానీ చలో లైక్ ఒక యాక్టర్ ఉన్నాడో వీడు కొంచెం బాగానే చేస్తాడు అనేది మాత్రం జనాలకు నోటెడ్ అయింది. ఎందుకంటే మనం ఎంత మంచి యాక్టర్ అవ్వచ్చు ఎంత ఏమన్నా అవ్వచ్చు కానీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా అవసరమే ఎవరికైనా ఏ టెక్నీషియన్కైనా. సో అట్లా నాకు పెళ్లి చూపులు మంచి బేస్మెంట్. అవును. సో అట్లా నన్ను చాలామంది రికగ్నైజ్ చేస్తారు ఇప్పటికైనా. ఇప్పుడు పెళ్లి చూపులు అంటే లైక్ గుర్తు తెచ్చుకుంటారు నన్ను. సో అది స్ట్రాంగ్ బేస్మెంట్ ఇచ్చింది. దానివల్ల నాకు చాలా ఈజీ అయింది. అంటే ఆడిషన్లకు వెళ్ళడము ఇవన్నీ చాలా వరకు తగ్గినాయి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నేను ఒక హిట్ మూవీలో ఎస్టాబ్లిష్ అయినా కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ నేను ఏం చేస్తాను అరే మనం సో అండ్ సో క్యారెక్టర్ చేయగలుగుతాడు అనేది ఒక ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఉండిపోయింది కాబట్టి అది నాకు పాజిటివ్ థింగ్. ఓకే. సిద్దిపేట కదా మొత్తం. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఏమో సిద్దిపేట గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ డాడీ మ్యాథ్స్ టీచర్ దాంట్లో. సో చెల్లె మ్యారీడ్ తను నేను. నేను చేసుకున్నా మొన్ననే రీసెంట్గా. అంటే ప్రపంచానికి తెలియదు అంటే బయట ఎక్కువ మందికి ఏం చెప్పలేదు నేను. యాక్చువల్లీ క్లోజ్ సర్కిల్లో అయిపోయింది మొన్న రీసెంట్గా అయింది 1 మంత్ బ్యాక్. సో అది డాడీ స్కూల్ టీచర్ అవ్వడము నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం అనేది ఇప్పటికీ చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్కి అర్థం కానీ ఒక ట్విస్ట్ అన్నట్టు అది. అరే ఆయన అంత సీరియస్ ఉంటాడు నిన్ను ఎట్లాలో చేసిండు. నేను ఫస్ట్ ఒప్పుకున్నది మా నాన్నే. ఓకే. అంటే అదే చెప్పిండు ట్రై చేసుకో నీకు ఏజ్ ఉంది ట్రై చేసుకో ట్రై చేసి చూడు నీకు అర్థమవుతుంది వర్కౌట్ అవ్వదు అనిపిస్తే వచ్చేసే అని అన్నాడు. నాయన అమ్మ ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు మంచిగా? ఫస్ట్ నుంచి మమ్మీ అన్ని విషయాలకు సపోర్ట్ చేస్తుంటుంది. సినిమా అనగానే డాడీ సపోర్ట్ చేసిన మమ్మీ సపోర్ట్ చేయాలి అంటే మమ్మీ భయపడ్డది అవును ఏం జరుగుతుంది ఏంది ఏం సంగతి అని. సో అట్లా ప్రొఫెషనల్ దాంట్లో డాడీ ఎక్కువ సపోర్ట్ చేస్తాడు. ఇంకా పర్సనల్గా ఏదైనా మమ్మీ ఇంకా ఆల్వేస్ మమ్మీ వెనకాలనే ఉంటుంది మనకి. పెళ్లి చూపులు సినిమా చూసిన తర్వాత అమ్మ నాయన ఏమన్నారు ఇద్దరు? హ్యాపీ అయ్యారు చాలా. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే నేను ఇట్లా వెళ్ళినా విత్ ఇన్ 1 ఇయర్లో లక్కీలీ నాకు పెళ్లి చూపులు సినిమాలో ఛాన్స్ రావడం నేను చేసి అంటే చాలామంది ఇయర్స్ కష్టపడుతుంటారు కదా లక్కీలీ అనుకోకుండా నేను ఒక మంచి సినిమాలో పాట్ అయ్యి అది అంత పెద్ద సక్సెస్ అయినప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. పోనీలే అట్లీస్ట్ వీడు ఇంత కష్టపడ్డందుకు మంచి సినిమా త్రూ ఎస్టాబ్లిష్ అయింది ఇండస్ట్రీకి మంచి సినిమా ఇట్లా చేసుకుంటే ఇంకా కొంచెం సపోర్ట్ చేసిండు మంచిగా. ఇక అదే ఇంకెక్కువ సపోర్ట్ ఇంకెక్కువ వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే సపోజ్ అది నడవకున్నా కూడా ఎందుకు రాదు వర్కౌట్ కాదు మళ్ళీ జాబ్ చేసుకో అనే స్టాండర్డ్లో ఉండేనేమో మేబీ. ఇప్పుడు ఆప్షన్ లేదు వాళ్ళకి ఇంకా. అంటే నేను ప్రూవ్ చేసుకుందామని వెళ్ళినా లక్కీలీ సినిమా హిట్ అయింది అన్ని పేరు వచ్చింది అంత వచ్చింది వాళ్ళు కూడా ఏం చెప్పరు కదా ఇప్పుడు నువ్వు సక్సెస్ అవుతున్నప్పుడు ఎవరైతే వెనక్కి రమ్మని చెప్పరు కదా. సో అట్లా ఇంకా వాళ్ళ సపోర్ట్ ఎక్కువైంది ఇంకా అట్లా చేస్తూ వస్తున్నాను. అన్న మరి ఇప్పుడు ఇప్పుడు అంటే నువ్వు సినిమాలలోకి వచ్చినావు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు గల్లీ దోస్తులు ఉంటారు మీ దోస్తులు అందరూ. ఇప్పుడు నువ్వు మళ్ళాలతో అందరితో మంచి మాట్లాడతావా లేకపోతే నేను సినిమాలకు పోయినా వీళ్ళతో ఏంది నేను మాట్లాడేదని లైట్ తీసుకుంటావా? అట్లా ఏం లేదు. ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ నాకు బ్యాచ్ ఉంది దాంట్లో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో దిలీప్ అంటాడు అయితే నాకు రెగ్యులర్ టచ్లో ఉన్నాడు. టచ్ కాదు యాక్చువల్లీ నా ఎవ్రీ స్టెప్ వాడికి తెలుసు. సో ఇప్పటికి కూడా అంతే క్లోజ్నెస్లో. ఓకే సరే అన్న ఇప్పటి వరకు అయితే మరి ఫ్రెండ్స్ క్యారెక్టర్లో మొత్తం జీవించేసినావు నువ్వు. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఈ సీరియస్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఎట్లాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టీరియోటైప్ బ్రేక్ అవ్వాలి. సో దానికోసం ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా నేను చేయడానికి రెడీ ఉన్నా. సో ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా రెగ్యులర్గా సినిమాల్లో చూపించినట్టు హీరో కొడితే తన్ను తినడం అట్లే కాకుండా రెగ్యులర్ ఫ్రెండ్స్ అట్లేం ఉండరు. అవును వాడిని కూడా కొడుతుంటారు అదంత ఉంటుంది. ఆ టైపు రియలిస్టిక్ సినిమాలు ఇప్పుడు లైక్ పెళ్లి చూపులు వస్తే ఆ స్టీరియోటైప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ అయిపోద్ది. బట్ ఈ సినిమా తర్వాత నేను ఇంకా వేరే కొన్ని సినిమాలు కూడా చేస్తున్నా దాంట్లో కొంచెం లైక్ ముగ్గురు మెయిన్ లీడ్ ఉన్నది మెయిన్ లీడ్ ఇన్ ద సెన్స్ ముగ్గురికి ఇంపార్టెన్స్ ఉన్నది ఇప్పుడు ఫ్రెండ్ అట్లా కాకుండా అట్లాంటి సినిమాలు ఒక 2 చేస్తున్నాను నేను ప్రస్తుతానికి చూడాలి. ఇప్పుడు నేను బీటెక్ వెబ్ సిరీస్లో ఒక లీడ్ కింద చేసిన 1 of the lead కింద. సో అది మంచి పేరు తీసుకొచ్చింది నాకు అది కంప్లీట్ సీరియస్ రోల్ అది కూడా. అంటే అగ్రెసివ్ కాదు బట్ వాడు చాలా సీరియస్ ఉంటాడు. అట్లాంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే అది చాలా రియలిస్టిక్ అంటే వాడు వాని ఫ్యామిలీ కోసము వాడికి డబ్బులో టెన్షన్ ఉంటుంది మరదల్ని పెళ్లి చేసుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఈ టెన్షన్స్ తిరుగుతుంటాడు చాలా రియలిస్టిక్. అది రిటన్ బై తరుణ్ భాస్కర్. ఓకే. ఎందుకంటే తన పెళ్లి చూపులను నమ్మిండు కాబట్టి తన క్యారెక్టర్ ఇచ్చిండు. ఫ్రెండ్ కదా ఫ్రెండ్ రోల్ ఇద్దాం అట్లా ఏం లేకుండా మనోడికి. సో అట్లా ఎవరన్నా ముందుకు వచ్చి నన్ను ఏ క్యారెక్టర్ కడిగినా చేస్తాను నేను. ఓకే ఓకే రైట్. అన్న నీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? తెలుగులో నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.
జూనియర్ ఎన్టీఆర్ అంటే. బట్ ఇంకా అతను కాకుండా ఎక్కువ నేను బాగా విజయ్ సేతుపతి ఒక అతను నవాజుద్దీన్ సిద్దికిని బాగా అడ్మైర్ చేస్తా, చాలా ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు ఒక స్టార్డమ్ పక్కన పెట్టి చేస్తుంటారు కదా వాళ్ళ క్యారెక్టర్లు, అట్లాంటిది చెయ్యాలి అన్నదే ఒక కోరిక. అంటే రావచ్చు రాకపోవచ్చు పక్కన పెడితే, ఎవరైనా స్టార్లు అయినా అట్లాంటివి చేస్తే బాగుంటుంది అని. మన తెలుగు అనగానే కమర్షియల్ అనుకుంటారు కదా చాలా మంది, మనం అట్లా కాదు ఇట్లా కూడా చేయగలుగుతామని అందరు ప్రూవ్ చేయాలి. ఎవరేమన్నా అన్నా మొహమాటానికి పోయి వాళ్ళని తిట్టలేడు అట్లాంటి ఆ టైప్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నా. అంటే నేనే చేస్తున్నాను, ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఇండిపెండెంట్ సినిమా, ఒక 1 అవర్ సినిమా లాగా చేసుకుంటున్నాం మేమే. లైక్ అంటే యా ఉగాది సందర్భంగా అదొక అప్డేట్ అనుకోండి, అంటే ఇంకో 1 వీక్ లో స్టార్ట్ అయ్యి చేయబోతున్నా 1 అవర్ ప్రాజెక్ట్. అట్లా ఇంకెప్పుడు మనల్ని మనం చూపించుకోవడానికి మనం ఒక దారి ఎత్తుకుంటే బెటర్ కదా. కానీ సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్, అది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అది సోషల్ మీడియా. లేకపోతే ఇప్పుడు నేను ఈ స్టేజ్ లో ఉన్నా, ఈ స్టేజ్ లో పెళ్లి చూపులు వచ్చింది, అది వచ్చినా కూడా సోషల్ మీడియా అంత లేకపోయి ఉంటే ఏమో ఏం జరిగేది చెప్పలేం కదా. పెళ్లి చూపుల సినిమాలో నీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పాలన్నా. నాకు సినిమా మొత్తంలో అదే నీ డైలాగే చెప్పు మంచి. నా డైలాగ్ అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అదే, వాడు అంత సీరియస్ గా టైంకి అంటే టైంకి తింటా టైంకి వంట టైంకి పోతా ఇవి కూడా చెప్పకపోయినారా ఇజ్జత్ లేదా అసలు నీకు. చాలా సింపుల్ గా ఉంటది ఆ డైలాగ్, మస్తు రాసిన తరుణ్ అది నాకు చాలా ఇష్టం అది. అదొకటి వాడు సీరియస్ గా వాడు అని అడితే సచిన్ గొర్రె అంట నేను చిన్నగా, అవి రెండు కొంచెం బాగా అదైనాయి. అంటే ఆ టైప్ ఉంటారు వీడు ఏం మాట్లాడుతున్నారు రైట్ ధమాక్ లేకుండా అని పక్కన ఒకరు తిడుతుంటారు సీరియస్ గా. ఆ రెండు డైలాగ్ చాలా ఇష్టం నాకు. ఇది గీతా గోవిందంలో చెప్పన్న ఒకటి. గీతా గోవిందంలో అంటే అది మన మనడు అంత సీరియస్ గా భారతీయ సినిమా వచ్చి నీకేం నచ్చిందిరా అంటే 70 ఏళ్ళ వయసులో ఆ ఫిట్నెస్ ఏందిరా చట్ బీర్ తాగుకుంటేనే రేపు కొంచెం అందు బంద్ చేసి జిమ్లో జాయిన్ అవుతారా నేను అని మళ్ళీ తాగుతుంటాడు వాడు. ఆ ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం నా డైలాగ్స్లో. ఓకే ప్రజెంట్ ఇప్పుడు అన్న అంటే ఏం ఇంప్రొవైజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నావు, క్యారెక్టర్స్ పరంగా కావచ్చు మూవీస్ పరంగా కావచ్చు మీ నాలెడ్జ్ని ఎలివేట్ చేసుకోవడంలో కావచ్చు. మూవీస్ పరంగా ఒకటి నేను నాలెడ్జ్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను, ఒకటి కెమెరా నాలెడ్జ్. ఒకటి కెమెరా అంటే కెమెరా ఆపరేట్ చేయడానికి కాదు, అంటే లైక్ లైటింగ్ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దామని అనుకుంటున్నాను, దానికి నాకు చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి డైరెక్షన్ సైడ్ కొన్ని టిప్స్ తీసుకొని చలో చేసి చూద్దాము అని. సో ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటుంటాను నేను, ఎందుకనంటే నాకు తెలుస్తుంది ఎట్లా పెడుతురు ఏందని. అది నేర్చుకొని ఇండిపెండెంట్ ఫిల్మ్ సక్సెస్ఫుల్గా చేసుకుందామని. అంటే లైక్ ఇప్పుడు రేపు పొద్దున ఎవరేం చేయకున్నా నేను నా సొంతంగా నేను ఒకటి చేసుకోగలను కాన్ఫిడెన్స్ నాకు వస్తే, నాతో పాటు నా చుట్టూ ఇంకా అంటే నాకంటే బెస్ట్ యాక్టర్లు మస్తు మంది ఉన్నారు, ఇంకా అదే కేఫ్లో తిరుగుతున్నారు, వాళ్ళందరితో చేయాలనేది నా కోరిక. ఇప్పుడు మనం మన మన ఫ్రెండ్స్నే మనం తీసుకెళ్ళాలి. సో ఇట్లా నేను ఒక మంచి చిన్న నా సర్కిల్ అంతా ఫామ్ చేసి వాళ్ళ త్రూయే సినిమాలు చేసుకుందామని దానికి ఒక ఫస్ట్ స్టెప్ ఇది. సో ప్రస్తుతానికి చిన్న చిన్న బేసిక్స్ నేర్చుకుంటున్నా, చూడాలి అది వర్క్ ఫిలిం ఎట్లా వర్క్ అవుతుంది. సూపర్ అన్న, అసలు చాలా అన్న, మరి థ్యాంక్ యూ సో మచ్ అన్న స్టూడియోకి వచ్చినందుకు. నువ్వు ఇట్లనే ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, అందరికి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ నీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ టీ న్యూస్ వ్యూవర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఇయర్ మీకు చాలా అంటే చాలా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.